సభగా మేము భావిస్తున్నామంటే ఆ సిద్ధం ఐదో సభ జరిగినటువంటి నాలుగు సిద్ధం సభల్లో జగన్మోహన్ రెడ్డి గారు పాల్గొన్నటువంటి నాలుగు సిద్ధం సభల్లో ఈ రాష్ట్ర ప్రజలు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసేటువంటి ప్రతి కార్యకర్త మళ్లీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనే ఎందుకు కావాలి, ప్రజలు ఎందుకు ఓటేయాలి అనేది తేటతెల్లం చేస్తే, ఈ ఐదవ సిద్ధం సభ అయినటువంటి చిలకలూరుపేట సభలో మోడీ గారు కాని చంద్రబాబు నాయుడు గారు కాని లేదా పవన్ కళ్యాణ్ గారు కాని అసలు ఈ రాష్ట్రానికి వారేం చేయదలుచుకున్నారు, వాళ్ళ ముగ్గురు యొక్క అవకాశవాద కూటమికి ఓటేస్తే అసలు ప్రజలు ఎందుకు ఓటేయాలి, ఓటేస్తే వారేం చేస్తారు వారి ముగ్గురు కలిసి ఈ రాష్ట్రానికి. అలాగే 2014లో వీళ్ళ ముగ్గురు కలిసి పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు, వెంకన్న బాలాజీ తిరుపతి బాలాజీ ఆశీస్సులతో మా కలయిక గొప్ప కలయిక అయింది అని చెప్పి చెప్పారు. మరి 2019లో ఈ పాచిపోయిన లడ్లు ఇవాళ చిలకలూరుపేట సభకి ఎలా తాజా లడ్లుగా మారినాయో పవన్ కళ్యాణ్ గారు చెప్పాడా ఈ రాష్ట్ర ప్రజలకి? పాచిపోయిన లడ్లు 5 ఏళ్ళు మారేప్పటికీ ఎలా చిలకలూరుపేట అంటే కాకినాడ నుంచి 5 ఏళ్ల క్రితం కాకినాడలో పాచిపోయిన లడ్లు చిలకలూరు 5 ఏళ్లు గడిచిన తర్వాత ఈ చిలకలూరుపేట సభకు వచ్చేప్పటికీ ఎలా తాజాగా మారిని, ఎంత రుచిగా ఉన్నాయి, ఎందుకు రుచిగా మారిని చెప్పలేదు.